డాక్టర్ మాధవే బటన్ పెట్టి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పశువులకు మనం తినే ఆహారం అంటే అన్నము, స్వీట్స్, అరటిపండు లాంటివి తినిపించవచ్చా? ఇవి తినిపిస్తే పాడి పశువులకి ఏమవుతుంది? ఎందుకు మనం తినే ఆహారం పాడి పశువుల్ని చంపేస్తుంది? పొరపాటుగా ఈ ఆహారం తిన్నట్లయితే ఆ మూగజీవాల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఈ మొదలైన విషయాల్ని మనం ఈరోజు కూలంకుషంగా తెలుసుకుందాం. మనం తినే ఆహారము అంటే అన్నము, అంగన్వాడీ పిండి, అరిసెలు వంటి తీపి పదార్థాలు, స్వీట్స్, కుళ్ళిన అరటి పండ్లు, హోటల్స్లోనూ హాస్టల్స్లోనూ శుభకార్యాల్లోనూ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, పులిసిన దానా పశువులకు అత్యంత ప్రమాదకరం. పరోక్షంగా ఈ పశువుల మరణానికి కూడా కారణమయ్యేంత విష ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థకు నెమరు వేసే పశువులు అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటి వాటి జీర్ణ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంది. మనం తిన్న ఆహారం నేరుగా పొట్టలోకి చేరి జీర్ణరసాలు అంటే ఎంజైమ్స్ వల్ల జీర్ణమవుతాయి. కానీ నెమరు వేసే ఈ పశువుల్లో ఒకసారి తిన్న ఆహారం రూమెన్లోకి ముందుగా వెళ్తుంది, అక్కడి నుంచి తిరిగి నోటిలోకి చేరి నెమరు వేయబడి తిరిగి పొట్టలోకి చేరి అందులోని ఉపయుక్త మైక్రోబ్స్ వల్ల ఈ జీర్ణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఉదదని చూసుక అంటే పిహెచ్ మన పొట్టలో ఆమ్లత్వం వైపు ఉంటే పశువుల్లో ఈ పిహెచ్ తటస్థం వైపు అంటే 6.5 నుంచి 6.7 మధ్య ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, కనుక పిండి పదార్థాలు ఎక్కువగా ఉండి అతి త్వరగా పులిసిపోయే ఆహార పదార్థాలు పశువులు తిన్నప్పుడు లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఉపయుక్తమైన మైక్రోఫ్లోరా నాశనం అవుతుంది. ఈ విధంగా ఏర్పడిన అజీర్తి వల్ల కాల్షియం వంటి ఖనిజ లవణ లోపాలు కూడా సంభవించవచ్చు. ఇలా ఎక్కువగా ఉత్పత్తి అయిన ఈ లాక్టిక్ యాసిడ్ రక్తంలోకి అబ్జర్వ్ చేయబడి ప్రమాద స్థాయికి ఈ పశువుల్ని తీసుకెళ్తుంది. ఈ ఆహార పదార్థాలు తిన్న 5 నుంచి 6 గంటల తర్వాత అజీర్తి లక్షణాలతో ఈ సమస్య అనేది మొదలవుతుంది. మేత తినవు, నెమరు వేయవు, పొట్టపై చేతితో తట్టినప్పుడు ద్రవాలతో నిండిన శబ్దం వస్తుంది, లామినేటిస్ వల్ల సరిగా నడవలేక తులుతూ నడుస్తాయి, కడుపు పూని ఆయాసంగా ఊపిరి కష్టంగా తీసుకుంటాయి, మగతగా నిత్యజంగా కనిపిస్తాయి, పడుకొని లేవలేక రికంబెంట్ పొజిషన్లోకి వెళ్తాయి, గొర్రెల్లో అయితే పళ్ళు కొరుకుతూ ఉంటాయి, చికిత్స ఆలస్యమైతే మరణించే ప్రమాదం కూడా ఉంది. ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే రైతును అడిగి మేత వివరాలు ముందుగా తెలుసుకోవాలి. రూమెన్ నుంచి ఈ రూమెన్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి లిట్మస్ పేపర్తో పిహెచ్ గాఢతని తెలుసుకోవాలి. పరిస్థితి విస్మించే కొద్దీ ఈ పిహెచ్ స్థాయి అనేది 5.5 కంటే బాగా దిగజారిపోతుంది. రూమెన్ ప్రోటోజోవా అనేది తగ్గిపోతుంది, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా స్థానంలో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, రక్తంలో బైకార్బినేట్స్, కాల్షియం లెవెల్స్ తగ్గి లాక్టేటివ్ ఫాస్ఫేట్ స్థాయి పెరుగుతుంది, మూత్రంలో పిహెచ్ అనేది 5 కంటే తగ్గుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లూకోజ్ అంటే డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. ప్రారంభ దశలో జెల్సుల్ ఎంపీఎస్ టానిక్ని 200 ml నుంచి 300 ml వరకు తాగించాలి, లేదా బఫజోన్, యాసిబఫ్, బోబిలాక్ వంటి ఈ పౌడర్స్ని 200 gram చొప్పున కొద్దిగా బెల్లంతో కలిపి ఉదయం సాయంత్రం తినిపించాలి. సోడా బైకార్బోనేట్ పౌడర్ని 100 నుంచి 150 gram దానలో కలిపి కానీ బెల్లంతో కలిపి కానీ తినిపించవచ్చు. అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం కార్బోనేట్ పౌడర్ను కూడా పశువు శరీర బరువును బట్టి 1 kg బరువుకి 1 gram చొప్పున తినిపిస్తే మంచిది. ప్రారంభ దశలో ఆర్ఎల్ వంటి సెలైన్స్ కూడా ఇవ్వచ్చు. ఈ ఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఈ లాక్టేట్ అయాను ఆక్సిడైజేషన్ చెంది కార్బన్ డైఆక్సైడ్గా మారి ఊపిరితిత్తుల ద్వారా విడుదల చేయబడుతుంది. కానీ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాస కష్టంగా ఉన్న దశలో ఈ ఆర్ఎల్ ఇవ్వటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పరిస్థితులు మెరుగుపరకపోతే సోడా బైకార్బోనేట్ ఇంజెక్షన్స్ని నార్మల్ సెలైన్లో కలిపి రక్తంలోకి ఐవి ద్వారా ఎక్కించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోడా బైకార్బోనేట్ని
డెక్స్ట్రోజ్ లో గాని ఆర్ఎల్ లో గాని కలిపి ఇవ్వకూడదు. ఈ సోడా బైకార్బోనేట్ ని ఎంత మోతాదులో ఇవ్వాలి అంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే ప్రారంభ దశలో అయితే పశువు శరీర బరువును బట్టి 1 కేజీ బరువుకి 1 ఎంఎల్ చొప్పున రక్తంలోకి ఇవ్వాలి. లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 1 కిలో బరువుకి 2 నుంచి 3 ఎంఎల్ చొప్పున నార్మల్ శరీరంలో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఆకలి పెంచేందుకు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ తో పాటు ఎబిల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలి. రూమెన్ కదలికలు పెంచేందుకు బోవిరం రూమెంటాన్ వంటి బాలస్లు అదే విధంగా ప్రోబయోటిక్ పౌడర్స్ కూడా ఇస్తే మంచిది. ఈ మందులు ఇచ్చిన 3 నుంచి 4 గంటల తర్వాత ఈ రూమెన్ మెటిలిటీని పెంచేందుకు అదే విధంగా రక్తంలో కాల్షియం లెవెల్స్ ను కూడా పెంచేందుకు కాల్బరాల్ లేదా మైఫిక్స్ ఇంజెక్షన్స్ ని 250 నుంచి 300 ఎంఎల్ వరకు రక్తంలోకి ఎక్కించాలి. ఈ చికిత్స వల్ల పాడి పశువులు యథాస్థితికి వచ్చినప్పటికీ కొన్ని రోజుల పాటు దానాలో గింజలు పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న నాణ్యమైన పశుగ్రాసాలని అందించినట్లయితే మళ్ళీ ఈ పశువులు సాధారణ స్థితికి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. విన్నారు కదా, మనం తినే ఆహారం ఈ పశువులకు ఎంత ప్రమాదమో. అందుకే మనం తినే ఆహారాన్ని పాడి పశువులకు ఇవ్వద్దు. ఏదైనా పొరపాటున ఈ ఆహారం ఇచ్చి పాడి పశువులు అనారోగ్యం పాడిన పడితే ఇప్పుడు నేను చెప్పిన ఈ వైద్యాన్ని చేయిద్దాం చేద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మీ డాక్టర్ మాధవి ప్రసాదరావు.